కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం. భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేస్తాం, భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తామని కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు చిలకూరి రామ్కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 11, 12, 13 తేదీలలో పార్టీ బలోపేతం కోసం 5 బూతులు కలిపి ఒక శక్తి కేంద్రంగా ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలను కలిపి బూత్ స్థాయిలో 5 కమిటీలు ఏర్పాటు చేస్తామని, మండల కమిటీలు వేసి 3 సంవత్సరాలైన సందర్భంగా కొత్తవారిని కలుపుకుని కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. అలాగే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని, నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, మౌలిక సదుపాయాలు అభివృద్ధి పనులు చేయడంలో విఫలమయ్యారని, యువకులు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కాకినాడ జిల్లా మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని, కేంద్ర మంత్రులు తరచూ మన జిల్లాకు వచ్చి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు మంజూరు చేస్తే 10% కూడా పూర్తి చేయలేకపోయిందని, ఈ నెల 16వ తేదీ నుండి ఈ నెలాఖరు వరకు ఎందుకు కట్టుకోలేదో ప్రజలను అడిగి కేంద్రానికి నివేదిస్తామని తెలియజేశారు. జనసేన బీజేపీ కలిపి పోటీ చేస్తామని అన్నారు. అనంతరం మండోస్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను నేరుగా కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జి వెలుకల గోపాలకృష్ణ, కోటనందూరు మండల బీజేపీ అధ్యక్షులు లాలం లోవరాజు, పల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాకు ఉద్యోగాలు ఇప్పించండి అని ప్రాధేయపడుతున్న పరిస్థితులు మనం చూస్తామన్నాము. సో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మా మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని 10% కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదు. ఆ పథకానికి చెందిన లబ్ధిదారుల లిస్టు మాకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా మేము ఈ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి వారు ఎందుకు కట్టుకోలేకపోతున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించట్లేదని మేము ఒక రిపోర్టు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పార్టీకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లే లబ్ధిదారులు వివరాలు సేకరించి లబ్ధిదారుల దగ్గరికి ప్రజల్లోకి మేము రాబోయే రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవాస్ యోజన అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా కాకినాడ జిల్లాకి సంబంధించి ముఖ్యమైన నాయకులు ప్రతి మండలానికి వెళ్ళడం, ఈ 11, 12, 13 తారీఖుల్లో మండలాధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ ఇక్కడ శక్తి కేంద్రాలు అంటే ఒక 5 బూతులు కలిపి ఒక శక్తి కేంద్రంగా తీసుకోవడం, శక్తి కేంద్రంలో వివిధ వర్గాలకి చెందిన 5 వ్యక్తుల్ని, మినిమం 5 వ్యక్తుల్ని ఈ శక్తి కేంద్రంలో వేసుకోవడం, ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉంచడం జరిగిందో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మేము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలే. కేంద్రం 60% నుంచి 90% నిధులు ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 నుంచి 40% నిధులే ఇవ్వాలి, కానీ ఆ 10% కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి ఉన్న కారణంగా మేము ప్రజలకి ఈ విషయాలన్నీ రాబోయే రోజుల్లో మా నాయకులు మేమంతా కూడా కలిసి శక్తి కేంద్ర ఆధారంగా పనిచేయడం జరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తాం.